మెలనిస్టిక్ టైగర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ రమేష్ పాండే ఈ వీడియోని తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఒడిశాలోని సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ లో ఈ టైగర్ కనిపించిందన్నారు. రమేష్ పాండే షేర్ చేసిన ఈ వీడియో మంచి వ్యూస్ ని సొంతం చేసుకుంటోంది. శరీరంపై నల్లటి చారలు ఉన్న ఇలాంటి టైగర్ ని ఇంతవరకు చూడలేదని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. చమురు బావుల తవ్వకాలపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ చేపట్టిన ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఉత్తర ఇంగ్లాండ్లోని యార్క్షైర్లో ఉన్న ఆయన ఇంటి మీద నల్లటి వస్త్రాన్ని కప్పి నిరసన తెలిపారు పర్యావరణకారులు. చమురు లాభమా మా భవిష్యత్తా అని ప్లకార్డులు ప్రదర్శించారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారనే అభియోగాన్ని ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను నిర్దోషినని చెప్పారు. రాజకీయ ప్రత్యర్థిని హింసించడం అని ఆరోపించారు. ట్రంప్ స్టేట్మెంట్ ను నోట్ చేసుకున్న కోర్టు సమాఖ్య రాష్ట్ర స్థానిక చట్టాలకు కట్టుబడి ఉండాలనే షరతుపై ఆయన్ని విడుదల చేసింది. ఈ కేసు తదుపరి విచారణను 28కి వాయిదా వేసింది. భారతదేశంలో చదువుకోవాలనుకునే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసం కేంద్ర ప్రభుత్వం స్టడీ ఇన్ ఇండియా పేరిట ఒక ప్రత్యేక పోర్టల్ ను తీసుకొచ్చింది. ఈ పోర్టల్ ను విదేశీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. ఇలా అంతర్జాతీయ విద్యార్థులను ఆహ్వానిస్తూ భారత్ ను ప్రపంచ విద్యా కేంద్రంగా మార్చాలన్నది ఈ పోర్టల్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు కేంద్ర మంత్రి జైశంకర్. ఉల్లిపాయల వాసనతో ఎయిర్ ఇండియా విమానం ఆగిపోయింది. కేరళలోని కొచ్చిన్ ఎయిర్పోర్ట్ నుంచి షార్జాకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో ఏదో మండుతున్న వాసన వస్తోందంటూ కొంతమంది ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేయడంతో పైలట్ విమానాన్ని తిరిగి కోచికి తీసుకొచ్చి ల్యాండ్ చేశారు. ఈ విషయం మీద ఇంజనీరింగ్ బృందం తనిఖీలు చేయగా సరుకు రవాణా కంటైనర్లో ఉన్న ఓ ఉల్లిపాయలు కూరగాయల పెట్టె నుంచి ఆ వాసన వస్తున్నట్టు గుర్తించారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసింది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. హర్యానా మత ఘర్షణల నేపథ్యంలో నూహ్ ఎస్పీ వరుణ్ సింగ్లపై బదిలీ వేటుపడింది. నూహ్ మత ఘర్షణల్లో 6 మృతి చెందిన కొద్ది రోజులకే నూహ్ ఎస్పీ వరుణ్ సింగ్లా బదిలీ అయ్యారు. విహెచ్పీ ర్యాలీలో ఘర్షణలు జరిగిన రోజు వరుణ్ సింగ్ సెలవులో ఉన్నారు. విపక్షాల ఆందోళనల మధ్య లోక్సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఆమోదం పొందింది. ఈ విషయంపై సీఎం కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. ఈ బిల్లు ద్వారా ఢిల్లీ ప్రజలను బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇండియా కూటమి ఇలాంటివి జరగనివ్వదన్నారు. ఢిల్లీ ప్రజలను మోడీ వెన్నుపోటు పొడిచారన్నారు సీఎం కేజ్రీవాల్. జ్ఞానవాపి మసీదులో భారీ భద్రత మధ్య శుక్రవారం సర్వే ప్రారంభమైంది. అలహాబాద్ హైకోర్టు తీర్పు మేరకు జ్ఞానవాపిలో ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శుక్రవారం శాస్త్రీయ సర్వేను ప్రారంభించింది. అంజుమన్ ఇంతజామియా మసీద్ కమిటీ సభ్యులు ఈ సర్వీస్ను బహిష్కరించారు. రాహుల్ గాంధీకి కుక్క పిల్లలంటే ఎంత ఇష్టమో ఈ ఘటన నిరూపిస్తుంది. ఉత్తర గోవాలోని మోపాలోని మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెళ్లే మార్గంలో మపుసలోని జాగ్ కెనల్లో కుక్క పిల్లలతో కాసేపు గడిపారు రాహుల్ గాంధీ. గోవాకు చెందిన శివాని పిత్రే నడుపుతున్న ఈ జాగ్ కెనల్ నుంచి జాక్ రసెల్ టెరియర్ కుక్క పిల్లలను కొనుగోలు చేశారు రాహుల్ గాంధీ. జమ్మూ కాశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో అదృశ్యమైన భారత ఆర్మీ జవాన్ జావేద్ అహ్మద్ వనీని గురువారం పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని కాశ్మీర్ జోన్ పోలీసులు ట్విట్టర్ ద్వారా తెలిపారు. వనీని వైద్య పరీక్షల అనంతరం విచారిస్తామని చెప్పారు కాశ్మీర్ ఏడీజీపీ.